కంప్లైంట్ ఇచ్చారు. నేను ఈవినింగ్ చెప్తానండి, ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంది. నేను 20వ తారీఖు ఉదయము నేను పల్నాడు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 17వ తారీఖు సాయంత్రమే శాసనసభలో డిక్లేర్ చేయడం జరిగింది. ఇవాళ ఉన్న దీని గురించి, రాజధాని సమస్య గురించి 2 రోజులు నేను ఇక్కడే ఉన్నా. నేను ఆ 2 రోజులు, ఈ 4 రోజులు కూడా నేను వ్యక్తిగత పనుల మీద. మా ఇంట్లో వివాహం జరగబోతా ఉంది. ఫస్ట్ టైం ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వివాహ కార్యక్రమాలకి సంబంధించి పనుల మీద నేను వెళ్ళడం జరిగింది తప్ప నేను కనపడలేదు అని అంటే, ఇవాళ మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు నేను 4 రోజుల నుంచి కనిపించట్లేదు అనేది అనుకుందాం. సరే, మీ ఇంకే నేను వస్తాను. నేను మరి చంద్రబాబు నాయుడు గారు గత 30-40 సంవత్సరాలుగా కనిపించట్లేదు. ఆయనకి క్యాంప్ ఆఫీస్ అక్కడ లేదని వాళ్ళు ప్రజలు చెబుతా ఉన్నారు. లోకేష్ గారు కానివ్వండి, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా నన్ను ఈ 4 రోజుల నుంచి కనపడట్లేదు అని అడిగిన దానికి, మరి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా కనిపించట్లేదు అనే దానికి కుప్పం ప్రజలు, కుప్పం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పమనండి. ముందు చూద్దాం, మేము రైతుల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిలబడింది అనేది జగమెరిగిన సత్యం. ఈరోజు కూడా రైతు పక్షానే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడి ఉంటుంది అనేది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. సాయంత్రం